నిన్నటి రోజున పరిటాల సునీత ఇక్కడ గతంలో ఎమ్మెల్యేగా చేసి మాజీ మంత్రిగా పనిచేసినటువంటి పరిటాల సునీత దొంగ ఓట్ల గురించి ఆమె వ్యాఖ్యానించడం చూస్తూ ఉంటే దొంగలే దొంగ దొంగ అన్నట్లుగా కనపడతా ఉంది. ఎందుకంటే రిగ్గింగ్ చేసిన చరిత్ర పరిటాల రవీంద్రది, దొంగ ఓట్లు ఎక్కించుకొని కర్ణాటక ఓట్లతో గెలిచిన చరిత్ర పరిటాల సునీతది. 2009లో ఆమె 1700 ఓట్లతో గెలిచిన రోజున దాదాపు 2000 ఓట్లు కర్ణాటక ఓట్లు, పక్కనున్నటువంటి పావగడ తాలూకా ఓట్లు మన రాప్తాడు నియోజకవర్గంలో ఎక్కించుకొని ఆ దొంగ ఓట్లతోనే ఆమె గెలిచింది. ఈరోజు బిఎల్ఓలను బెదిరించుకుంటూ వారిపైన ఒత్తిడి తీసుకొచ్చి 27,000 అప్లికేషన్స్ డెలిషన్ నిమిత్తం 27 అప్లికేషన్స్ డైరెక్ట్గా బిఎల్ఓల నుండి స్క్రూటినీ లేకుండా ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్స్ పంపడం జరిగింది. దీని మీద ఈరోజు కలెక్టర్ గారికి దృష్టికి తీసుకొని పోతున్నాం, ఈఆర్ఓ దృష్టికి తీసుకొని పోతున్నాం, మురళీ గారు ఎండిఏపీ గారు ఆయన కూడా వస్తూ ఉన్నారు. మన ఎలక్షన్కి సంబంధించినటువంటి ఈ ఓటర్ ఎన్రోల్మెంట్ను పర్యవేక్షిస్తున్నటువంటి అధికారి ఆయన కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నాం. ఒక ఫెయిర్ ఎంక్వైరీ కావాలి, అన్బయాస్డ్ ఫెయిర్ ఎంక్వైరీ జరగాల. ఏ విధంగా 27,000 మంది ఓటర్లు తమంతకు తాము మా ఓట్లు తొలగించండి బాబోయ్ మేము రాప్తాల్లో ఉండమనే రకంగా అప్లికేషన్స్ ఇస్తారా? రాష్ట్రంలో ఎక్కడైనా జరుగుతూ ఉందా? ఓటమి భయంతో ఓడిపోయిన 4 నుంచి 4 సంవత్సరాలు హైదరాబాద్లో దాక్కుని మాకు రాప్తాడొద్దు ధర్మవరం కావాలా పెనుగొండ కావాలని తిరిగి ఇప్పుడు మళ్ళీ అక్కడ అందరూ కూడా చీ కొడితే మళ్ళీ ఇక్కడ రాప్తా నియోజకవర్గంలో తిరగండి. ప్రజాస్వామ్యంలో మీకు ఎక్కడైనా తిరిగే స్వేచ్ఛను కల్పించినాం, మీకు రక్షణ కల్పిస్తున్నాం, మీరు తిరగండి, ఓటు అడగండి. మీరు చేసిన మంచిని ఏమన్నా ఉంటే చెప్పుకోండి, మీరు చేస్తామని చెప్పేది ఏదైనా ప్రజలు నమ్మితే చెప్పుకోండి, అంతేగాని ఓట్లు తొలగించాలని 27,000 మంది ఇక్కడ పూర్తిగా సంపూర్ణంగా ఇక్కడే పుట్టి ఇక్కడే చిరనివాసం ఏర్పరచుకున్నటువంటి ఇక్కడే వ్యవసాయ భూములు ఉన్నటువంటి వాళ్ళని 27,000 మందిని ఓటర్లను తొలగించాలని ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ఓటర్ మహాశైలారా, రాప్తా నియోజకవర్గ ఓటర్ మహాశైలారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఈ ఓట్లు పరిటాల సునీత తొలగిస్తా ఉందో లేదో చెక్ చేసుకోమని కోరుతా ఉన్నాం. మీ సచివాలయాల్లో మీరు చెక్ చేసుకోండి, మీ వాలంటీర్ల ద్వారా చెక్ చేసుకోండి, అక్కడ ఉన్నటువంటి వివిధ పార్టీ బిఎల్ఏల ద్వారా మీరు చెక్ చేసుకోండి. మీ ఓట్లు పరిటాల సునీత తొలగించిందా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి. మీ పైన ఆమె ఎందుకు కక్ష కట్టిందో కూడా మీరు ఆలోచన చేయండి. మీరందరూ సంక్షేమ పథకాలు పొందుతున్న వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలిపేటువంటి వాళ్ళు, ఇంకొక 23,000 అప్లికేషన్ సిద్ధంగా ఉన్నాయని ప్రకటించుకుంటా ఉంది. అంటే ఈ నియోజకవర్గంలో 50,000 మంది ఓటర్లను తొలగించాలా అని ఆమె కుట్ర చేస్తూ ఉంది. ఇందులో అమ్మఒడి లబ్ధి పొందుతున్న వాళ్ళు కావచ్చు, చేయూత పొందుతున్న వాళ్ళు కావచ్చు, ఆసరా పథకం ద్వారా లబ్ధి పొందుతున్న వాళ్ళు కావచ్చు, ఇళ్ల నిర్మాణం ద్వారా లబ్ధి పొందుతున్న వాళ్ళు కావచ్చు, రైతు భరోసా ద్వారా లబ్ధి పొందుతున్న వాళ్ళు కావచ్చు, జగనన్న సంక్షేమ పథకాల లబ్ధిదారులందరినీ తొలగించాలని ఆమె కుట్ర చేస్తూ ఉంది. తస్మాత్ జాగ్రత్త రాప్తా నియోజకవర్గ ప్రజలారా, మీరందరూ అలర్ట్గా ఉండండి. దేశంలో దొంగలు పడ్డారని గతంలో మాట్లాడేవాళ్ళం, ఈరోజు మళ్ళీ ఓట్ల విషయంలో రాప్తాల్లో దొంగలు పడుతుంటారు పరిటాల సునీత నాయకత్వంలో. దయచేసి ఎన్నికల కమిషన్ కళ్ళు తెరవండి, ఈఆర్ఓ గారు మీరు వెంటనే అప్రమత్తం కావాలా. మీ వరకు ఈ అప్లికేషన్స్ వచ్చేటప్పటికి బిఎల్ఓ స్థాయిలోనే స్క్రూటినీ జరగాల, అక్కడి నుంచే రిజెక్ట్ కావాలా. మీ వరకు వస్తున్నాయంటే మీ బిఎల్ఓసి ఎంతవరకు వాళ్ళ భద్రత విషయం మీరు ఆలోచన చేయండి. మీ బిఎల్ఓసి ఎంతవరకు వాళ్ళు ఫెయిర్గా పనిచేయగలుగుతున్నారు ఆలోచన చేయండి. వాళ్ళ మీద ఎటువంటి ఒత్తిళ్ళు ఉన్నాయో మీరు ఆలోచన చేయండి. మీ బిఎల్ఓస్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోలేకపోతే ప్రజాస్వామ్యం పరిస్థితి ఏందో మీరు ఆలోచన చేయండి. బిఎల్ఓల భద్రత గురించి ఎస్పీ గారికి, ఇరు జిల్లాల ఎస్పీలకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను, అనంతపురం సత్యసాయి జిల్లాల ఎస్పీలకు, ఇద్దరు కలెక్టర్లకు కూడా రిక్వెస్ట్ చేస్తాను. బిఎల్ఓస్తో మీటింగ్ ఏర్పాటు చేసుకోండి. బిఎల్ఓల్ని ఏమైనా బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారా లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా గమనించండి. మేము ఇంతవరకు కూడా ఏ రోజు ఎలక్షన్ కమిషన్ని కలవాలా, కలెక్టర్లను కలవాలా, ఎస్పీలను కలవాలా. ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ కమిషన్ ఓట్లు ఎక్కించుకోవడానికి యాప్లు రిలీజ్ చేయడం జరిగింది. స్కూల్స్ కాలేజెస్కి పోయి ఓట్లు ఎక్కిస్తూ ఉన్నారు, డ్రైవ్స్ కండక్ట్ చేసి ఓట్లు ఎక్కిస్తూ ఉన్నారు. అన్ని పార్టీల రాజకీయ పార్టీల బిఎల్ఏస్ ఓట్లు ఎక్కించే కార్యక్రమంలో చురుగ్గా పనిచేస్తూ ఉన్నారు. మనం వాళ్ళని ఆ ప్రాసెస్ అంతా జరగనివ్వాల. అంత స్వేచ్ఛ మేము ఇస్తే ఒకవైపు 27,000 మంది ఓట్లు తొలగించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మళ్ళీ ఇది ఒత్తిళ్లు చేస్తున్నారు, మేము కోర్టులకు వెళ్తామంటున్నారు, మాట్లాడుతున్నారు. ఎవరిని మీరు ఈరోజు ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు? ఎవరికి సంబంధించిన రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కును హరించడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో మీరు విఫలమైనారు. స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే ఓడిపోతారన్న విషయం అర్థమైంది. మీరు గతంలో చేసిన గూండాయిజం ఇంకా జరుగుతుంది అనుకుంటే మీరు పొరపడుతూ ఉన్నారు. మళ్ళీ నేనే ఎమ్మెల్యే కాబోతా ఉన్నా, మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు. మీరు ఎక్కడే కానీ బయాస్గా ఓట్లను తొలగించేటువంటి కార్యక్రమం చేస్తే ప్రజలు మిమ్మల్ని చెదిరిస్తారు. తస్మాత్ జాగ్రత్త.